ప్రతి సంవత్సరం కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమం కానీ ఒక ఉత్కంఠ వాతావరణంలో, ఒక టెన్షన్ వాతావరణంలో, ఒక ఇబ్బందికర వాతావరణంలో ఈ పండుగ జరుపుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. గత సంవత్సరం కూడా హైట్ పేరుతోని, కెమికల్స్ పేరుతోని, ఏదో రకంగా పర్యావరణం పేరుతోని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి పండుగలు జరుపుకోదిగా, పండుగలు జరుపుకోకుండా ఆపాలి. కాబట్టి ఏదోటి ఉత్తర్వులు తీసుకురావాలి, ఏదోటి నిబంధనలు పెట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇలా వినాయక చవితి నవరాత్రులు జరుపుకోవాలంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, రెవెన్యూ పర్మిషన్ తీసుకోవాలి, ఫైర్ పర్మిషన్ తీసుకోవాలి, అన్ని రకాల పర్మిషన్ తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకోవాలి. అయినా కూడా అన్ని అనుమతులు తీసుకుని ఇలా మంటపాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే మంటపాల సంఖ్య తగ్గియాలి, పండుగ అటువంటి వాతావరణం తగ్గియాలి. దీని ద్వారా హిందుత్వ వాతావరణం ఏర్పడుతున్నది. అరే వినాయక నవరాత్రులు అంటేనే హిందూ సమాజ సంఘటిత శక్తిని ప్రదర్శింపజేయడానికే, శక్తిని ప్రదర్శించడానికే, శక్తిని చాటుకోవడానికే వినాయక నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జనం ఒక కార్యక్రమం. అది ఇప్పటికీ అది ఏర్పాటు జరిగింది, ప్రారంభించాలి. ఇప్పటికి కూడా ఇప్పటికీ ఏ మీటింగ్ పెడతారు వీళ్ళంటే శాంతి భద్రత సమాజం పీస్ కమిటీ మీటింగ్ అంటారు. హిందువుల పండుగ అంటేనే పీస్ కమిటీ మీటింగ్, అంటే ఒక భయానక వాతావరణం సృష్టిస్తారు అన్నట్టు. ఇతర పండుగకి ఏముండదు. అంటే హిందువులు హిందువుల యొక్క పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఇది అనుకోకుండా వచ్చిన పండుగ. నిమజ్జన కార్యక్రమము హైదరాబాద్లో, ముఖ్యంగా భాగ్యనగర్లో 3 డేస్కి ఒకసారి, 3 డేస్ నుంచి స్టార్ట్ అది. కానీ ఇంతవరకు కనీసం అక్కడ ఏర్పాట్లను కూడా చేయలేననేది ఒక పరిస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఇలా సిఎస్ గారు సుప్రీంకోర్టు ఉత్తర్వులు అట, అసలు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినటువంటి దానిలో నెంబర్ 1 తెలంగాణ కార్యదర్శి సిఎస్ చీఫ్ సెక్రటరీ, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించబట్టే ఈయనే. ఇలా వినాయక చవితికి మాత్రం సుప్రీంకోర్టు ఉత్తర్వులు పట్టుకొచ్చి చూపడతారట. ఇలా రంజాన్ అప్పుడు, కోవిడ్ అప్పుడు, కోవిడ్ నిబంధనలు ఉన్నప్పుడు కూడా పాత బస్తీలో రంజాన్ సందర్భంగా గల్లీలలో ప్రదర్శన నిర్వహిస్తే మేము అడ్డుకోలే. అవకాశం మీరు ఇచ్చిన ప్రదర్శన చేసుకోండి. ఎవరి మతం వాళ్ళది? మేము ఎక్కడ వ్యతిరేకించలే, ఎక్కడ వద్దలే. మేము ఎక్కడ కూడా మీరు పిస్తాలు బాదాములు ఇచ్చి కూడా ఆదుకున్నారు. మేము వద్దలే. గాంధీ హాస్పిటల్లో హిందువులు ఉంటే హిందువులను నరక యాతన పెట్టారు. రిపోర్టర్లు కూడా చచ్చిపోయారు, కెమెరాలు కూడా చచ్చిపోయారు. మేము వద్దలే, ఎక్కడ బాధ పెట్టలే. కానీ ఈరోజు నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుద్దని చెప్పి వీళ్ళ కనీసము మీరు సుప్రీంకోర్టు ఉత్తర్వుల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. మేము ప్రశాంతమైన వాతావరణంలో హిందువులు గణేష్ నవరాత్రి ఉత్సవాలను, నిమజ్జనోత్సవ కార్యక్రమాలను జరుపుకోవాలనుకుంటున్నారు. నువ్వు ఎక్కడ ఆపినా ఆగరు, గుర్తుంచుకో. ఆల్రెడీ భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రకటించింది ఆల్రెడీ వాళ్ళకు ప్రశాంతమైన వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అందరినీ కలిసి, అన్ని మంటపాల నిర్వాహకులతో కలిసి ఒక ధార్మిక వాతావరణం నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం ఏం చేది చేసేది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చేసేది, కానీ అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏదో నిబంధనల పేరుతోని అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిమజ్జనం ట్యాంక్ బండ్లో కాదు, ప్రగతి బండ్లో దొరుకుతాయి. రాజపేటకు అన్ని వినాయక మండపాల్లో నిర్వాహకులు అందరినీ ప్రగతి భవన్ తీసుకొస్తారు. ముఖ్యమంత్రి గుర్తుంచుకో, నెక్స్ట్ ప్రగతి భవనే నిమజ్జనోత్సవ కార్యక్రమానికి వేదికగా మారుతుంది. అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోకు. నువ్వు భయపడితే భయపడే సమాజం హిందూ సమాజం కాదు. నీ ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇస్తారు, నీ బాధ్యత, నీ బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆలోచించాలి హిందూ సమాజం ఒక్కసారి, ఈ కుహన సెక్యులర్ వాదులు ఆలోచించాలి.
భారతీయ జనతా పార్టీ కానీ భాగ్యాన ఉత్సవ సంస్థ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ ఇతర హిందూ సంస్థలు మాట్లాడితే దీని మతతత్వం మతతత్వవాదులు అనేటువంటి కుహన సెక్యులర్ వాదులు మేధావి వర్గం ఈ కుహన మేధావి వర్గంతో కూడా ఈరోజు హిందువులు గణేష్ పండుగ జరుపుకోవడానికి నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుకోవడానికి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేస్తలేదు. నిబంధనల పేరుతోని హిందూ సమాజాన్ని నిర్వాహకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. దీని మీద స్పందించండి. అంటే హిందువుల పండుగలను అడ్డుకుంటే ఎంఏం లాంటి పార్టీలు మతతత్వ పార్టీలు ఖుషి అవుతాయి. వాళ్ళను సంతృప్తిపరచడానికి హిందూ సమాజాన్ని హిందూ పండుగలను చులకన చేసి నిర్లక్ష్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం అధికారులు చేస్తున్నారు. దీన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటాం. ప్రశాంతంగా జరపాలని మేమనుకుంటున్నాం. ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలని మేమనుకుంటున్నాం. హిందూ సమాజం అనుకుంటున్నది శాంతి భద్రత సమస్య సృష్టించి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొంది ఒక వర్గం ఓట్లు పొందడానికి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి. ఏర్పాట్లు చేస్తారా చేయరా? నువ్వు చేయకుండా చెప్పు, మేము చేసుకుంటాం. నీతో చేత కాకుండా చెప్పు. ఇదే భాగ్యనగర్ గణేష్ చోసంతి చేయడానికి సిద్ధమంది ప్రకటించారు వాళ్ళు. ఇలా చెప్పు, నాతో చేత కాదని చెప్పు. చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. మళ్ళీ చెప్తున్నా, అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిమజ్జన రూట్ మారుతుంది. ప్రగతి వరకు ఆ రూట్ మారుతుంది కాబట్టి దయచేసి గుర్తుంచుకోవాల్సిందే కోరుతున్నాను. దాంతోపాటు ఉపాధ్యాయ దినోత్సవం ఇవాళ, ఉపాధ్యాయులను గౌరవించుకునే రోజు. ఇవాళ ఉపాధ్యాయులను గౌరవించుకునే రోజు కనీసం వాళ్ళ సమస్యలు చెప్పుకుందామని చెప్పి వారు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఈ రోజైనా ముఖ్యమంత్రి కనీసం సంస్కారంగా ఆలోచిస్తాడు, మర్యాద పూర్వకంగా ఆలోచిస్తాడని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులు అందరూ ఆలోచించి ఈ రోజున ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేద్దాం. 317 జీవోను సవరించాలని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంలో 13 జిల్లాల్లో ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం రోజు అరెస్ట్ చేయడం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇలా ఒక్కరోజున ఉపాధ్యాయులను గౌరవించేటువంటి ఆలోచన లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి నువ్వు ఏం సమాచారం ఏం సంకేతం ఇస్తావు ఇలా విద్యార్థులకు? నీకా సంస్కారం లేదు? ఓ సంస్కార హీనునివి, ఫలానా వ్యక్తులను గౌరవించాలని చెప్పి ఆలోచన నీకు ఉండలేదు, నీ కుటుంబానికి లేదు. వెంటనే ప్రభుత్వం బేషరతుగా అరెస్ట్ చేసినటువంటి ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలి. ఈరోజు ఉపాధ్యాయులను అవమానపరిచినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపాధ్యాయ వర్గానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ధన్యవాదాలు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి దాని తగ్గట్టు ప్రణాళిక రూపొందిస్తున్నది. దాన్ని తట్టుకునే దమ్ము ప్రభుత్వం అనుకుంటే తట్టుకో. చేస్తాం. ఏం చేయాలి? భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్లాన్ చేస్తుంది. దాని తగ్గట్టు హిందూ సమాజం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి మద్దతుగా నిలుస్తాం అందరు కూడా. కొని తెచ్చుకోవద్దు సమస్యలను, కొని తెచ్చుకోవద్దు. ఇంత ప్రశాంతంగా పండుగలు చేసుకుంటున్నారు, మీరు పెట్టే నిబంధనలు అనుసరించి పండుగలు చేసుకుంటున్నారు. మంటపం ఇంత హైట్ పెట్టాలి, విగ్రహాల హైట్ ఇంత పెట్టాలి, నిమజ్జనం ఇక్కడనే వేయాలి, ఇదే టైంకి వేయాలి, సాయంత్రం కాగానే లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలి. చలో ముఖ్యమంత్రి సిద్ధమా? స్పీకర్ల గురించి చర్చిద్దాం. నువ్వు సిద్ధమా? లౌడ్ స్పీకర్ల గురించి చర్చిద్దానికి సిద్ధమా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి? చలో చెప్పు. అందరి సమాజం చూడాలి. ఎవరైనా పండుగలు ప్రశాంతంగా మాట చేసుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం దాన్ని. కానీ ఒక వర్గాన్ని సంతృప్తిపరచడానికి హిందూ సమాజాన్ని చులకన చేసే ప్రయత్నం చేస్తే నువ్వు చులకన అయిపోతావు సమాజం లోపల. నేను అదే చెప్తున్నా కదా, గణేష్ నిమజ్జన ఉత్సవం, గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటేనే ముఖ్యమంత్రి భయం సార్. ఎందుకు అర్థం కాదు మరి? అందుకే కేసు అనేది తీసేద్దాం అంటున్నాం మనం. ఇయ్యడు కోర్టు నుంచి మంచి ఉత్తర్వులను ముఖ్యమంత్రి పట్టించుకోరామా? ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టే ఉత్తర్వు మాత్రం కేసీఆర్ పట్టించుకుంటాడు. వాళ్ళు ఎవరండి పాండ్స్ ఏర్పడడానికి? గతంలో ఏ విధంగా ఉండనో ప్రజలకు అనుగుణంగా సౌలత ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి. నీకు సౌలత ఉండడం కాదు కదా, నువ్వు దేనికోసం ప్రజలకు అనుకూలంగా ఉండి
వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం చేయాలప్ప. నువ్వు నీకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతారు, ప్రజలు ఇబ్బంది పడతారు, భక్తులు ఇబ్బంది పడతారు. దాన్ని గుర్తుంచుకోవాలి, దాన్ని గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి సచివాలయం కూతురు, ముఖ్యమంత్రి ఆబ్సెంట్ ఉండే, ముఖ్యమంత్రి సచివాలయం కూతురు అరెండ్ చేస్తాడు. అది అది అయినా తీసుకోమని ఆర్డర్ వచ్చింది సార్. అయినా ఇబ్బంది లేదు సార్, చాలా ఇబ్బంది.